రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుని సన్నిధిలో కలిసి ఉండడానికి దేవుడు మంచి అవకాశాన్ని మంచి సన్నివేశాన్ని ఏర్పరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. గత రోజుల్లో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకునేది చదివి వచ్చిన విషయము, ఐగుప్త దేశం పైన దేవుడు 10 తెగుళ్లను పంపించి వారు గొప్పగా అనుకున్న దేవతలు దేవుళ్ళు ఆశ్రయములు అన్నిటిపైన దేవుడు ఏం చేశారు, తీర్పును పంపించి ఐగుప్త దేశస్థులకు ఏం చేశారు, విమోచనను దయచేశారు. హలో, వారికి విమోచనను దయచేసిన తర్వాత దేవుడు వారిలో నుంచి రుజువుపరిచి చెప్పినది, ఇస్రాయేలీయులను ఇస్రాయేల్ ప్రజలను కాపాడినవాడు దేవుడే, ఇస్రాయేల్ ప్రజలకు అన్ని విషయాన్ని అందజేసిన వాడు దేవుడే, ఇస్రాయేల్ ప్రజల తోడుగా నడిచిన వాడు దేవుడే, ఇస్రాయేల్ ప్రజలకు ఆరాధనకు నడిపించిన వాడు దేవుడే, ఆరాధన విధానములు అన్నిటినీ నేర్పించినది దేవుడే, ఇస్రాయేల్ ప్రజలు వెనకాతల ముందును పైన కిందన చుట్టుపక్కన ఎల్లప్పుడూ ఉండేది దేవుడే. దానిని ఏం చేశారు, ఐగుప్త దేశస్థులకు బయలుపరిచారు. ఐగుప్త దేశస్థులకు బయలుపరిచి వారు ఉగ్రతకు పాలు పంచుకొని వారి ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత వారి మీద పడడం వలన వారికి నష్టాలే జరిగింది, లాభం జరగలే. కానీ ఇస్రాయేల్ ప్రజలకి అన్ని లాభమే లభించింది, ఐగుప్త దేశములో నుంచి లాభమే లభించింది, ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరడం వారికి లాభమే, ఆరాధన విధానం నేర్చుకోవడం వారికి లాభమే, దేవునితో సహవాసం ఏర్పరచడం లాభమే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్య ప్రకారంగా జీవించడం లాభమే. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పుచిన మాట, దేవుని కొరకు బయలుదేరింది మనకి లాభమే, దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకున్నది లాభమే, దేవుని యొక్క నామాన్ని గణపరిచేది లాభమే, దేవుని కొరకు జీవించేది లాభమే, దానిలో ఏ నష్టము లేదు. కానీ దేవునిని అంగీకరించకపోతే నష్టం, దేవునిని ఆరాధన చేయకపోతే నష్టం, దేవుడిచ్చిన రక్షణను అంగీకరించకపోతే నష్టం, దేవునితో సహవాసం ఏర్పరచకపోతే నష్టం, అది ఉగ్రత కన్నా హీనం. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు వదలకుండా ఫరో సాతానులా ఏం చేశారు, వారిని చాలా విధాలుగా శోధించాడు. ముందుగా చెప్పాడేంటో తెలుసా, మీరు ఎక్కువ దూరాన్ని వెళ్ళి ఏం చేయొద్దు, ఆరాధన చెయ్యొద్దు, దగ్గర దగ్గరే ఉండి ఆరాధన చేసుకోండి, ఎక్కువ దూరాన్ని ఏం చెయ్యొద్దు, పాటించొద్దు, మా కోసం కూడా ప్రార్థన చేయండి ఆరాధన చేయండి అన్నారు. కానీ ఇస్రాయేల్ ప్రజలు వాటిని ఏం చేయలే, స్వీకరించలే. కారణం ఏంటి, వారి ఆరాధన విడుగా ఉన్న ఆరాధన, ప్రత్యేకత కలిగిన ఆరాధన, జీవితం ప్రత్యేకత కలిగినది, స్వభావం ప్రత్యేకత కలిగినది, మాటలు ప్రత్యేకత కలిగినది, ఆరాధన ప్రత్యేకత కలిగినది. హలో, ఆ ప్రత్యేకతతో ఉండబట్టే ఐగుప్త దేశస్థులతో కలిసి పొత్తు కలిపి ఏం చేయలే. ఈ కాలంలో చాలా మంది పొత్తు కలిపే ఆరాధన, అందరితో కలిసిమెలిసి ఆరాధన, వాళ్ళు దేవుని బిడ్డలే కదా. హలో, మనలో కూడా చాలా మందికి ఇలాంటి సిద్ధాంతం ఉంది, అందరూ దేవుని బిడ్డలే కదా, వాళ్ళు దేనిని నమ్ముకుంటే ఏంటి క్రైస్తవులు. హలో, క్రైస్తవులు కాదు, దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని దేవుని యొక్క ప్రమాణాన్ని కాపాడుకొని విడుగా వేరుగా ప్రత్యేకతగా మారు మనసు కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకొని జీవించిన వాళ్ళే యథార్థ దేవుని బిడ్డలు. ఓకేనా, అందుకే ఐగుప్త దేశస్థులకు ఫరో చెప్పిన సలహా ఏంటి తెలుసా, మా దగ్గరే ఉండి మీరేం చేయండి. అభిషక్తులు దేవుని బిడ్డలు ఏం చెప్పారు తెలుసా, లేదు లేదండి అలాగ ఆరాధన జరగదు. రెండోదిగా చెప్పిన సలహా ఏంటో తెలుసా, చెప్పలేదు. రెండోదిగా చెప్పిన సలహా మీరేం చెయ్యండి, వెళ్ళి ఆరాధన చెయ్యండి, కానీ మీ మందల్ని ఏం చెయ్యండి, ఇక్కడ వదిలేయండి. హలో, వారి ఆస్తి పాస్తుల్ని ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోండి. తర్వాత చెప్పిన సలహా ఏంటంటే, నీ పిల్లలను భార్యలను ఇక్కడ వదిలేసి మీరేం చేయండి, మగవాళ్ళు మాత్రమే వెళ్ళిపో, ఏం చేసేయండి, ఆరాధన చేసుకుని రండి. కానీ వాటిని దేవుని బిడ్డలు ఏం చేయలే,
అంగీకరించలే. బదులుగా ఏం చేశారు? 10 రకమైన తెగులు పంపించి వారిని ఏం చేశారు? పూర్తిగా నలగదీసేశారు. అంతతో ఆగలే. చివరికి దేవుడు ఐగుప్త దేశస్థులను ఎక్కడ నలగొట్టించేశారో తెలుసా? ఎర్ర సముద్రములో వారిని ఏం చేశారు? పూర్తిగా దేవుడు నలగదీసేశారు. వారి గుర్రములు, రథములు శ్రేష్టత, ధనత, ఘనత చెందినవి. రాజ్య మహిమ, బలం, ఐశ్వర్యం అన్నిటినీ దేవుడు ఏం చేశారు? నీళ్లతో ముంచి తాగించేసి చంపించేశారు. హలో, అందుకే దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన పరిస్థితిని అనుకూలంగా స్వీకరించండి. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన సందర్భాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని దానికి తగ్గట్టుగా ఏం చేయండి? అత్తుకొని జీవించండి. తర్వాత చేస్తాను, ఎల్లుండి బాప్తిసం తీసుకుంటాను, రేపు ప్రార్థనకి వెళ్తాను, రేపు బైబిల్ చదువుతాను. హలో, ఏవి రేపటి కొంచెం ఆకండి. ఇవాళ చేయగలిగింది ఇవాళే చేసి తీరండి. ఇస్రాయేల్ ఐగుప్త దేశస్థులు అనుకున్నారు రేపటికి అన్ని ఉంచేద్దాంలే అనుకున్నారు. ఏమైంది? వారి జీవితాన్ని దేవుడు పూర్తిగా తుడిచివేసేశారు. ఉన్నారా? అందుకే నేను చెప్పొచ్చి ఆపిన విషయము, ఫరో సాతానులా వారిని ఏం చేశాడు? చాలా సలహాలు ఇచ్చారు, కానీ వారు ఆ సలహాకి ఏం చేయలే, లోబడలే. మోషేయు, అహరోను ఎవరి మాటని పట్టించుకున్నారు? పైన ఉన్న దేవుని మాటని పట్టించుకున్నారు. దేవుడు ఏం చెప్తున్నారు దాని ప్రకారంగా అన్ని ఏం చేసుకున్నారు? క్రమం చేసుకొని వచ్చారు, అన్ని పద్ధతిగా చేసుకొని వచ్చారు. అందుకే ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరే ముందు వారు ఏం చేశారు? వారి కర్రలను సిద్ధపరుచుకున్నారు. వారు ఏం చేశారు? నడువుకి కట్లు కట్టుకున్నారు. దేవుడు చెప్పిన ఆహార విధానాన్ని తిన్నారు. దేవుడు చెప్పిన విధానాన ఇల్లుని చక్కబెట్టుకున్నారు. దేవుడు చెప్పిన విధానాన అన్నిటినీ సర్దుకున్నారు. హలో, ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన దేవుని బిడ్డ, ఈరోజు నేను మీకు అడిగే ప్రశ్న, అన్నీ సర్దుకున్నావా? రాకడ కొరకు అన్ని సిద్ధపరిచే ఉన్నావా? నీ ఆత్మీకతలో బలపడే ఉన్నావా? ప్రయాణం సుఖ ప్రయాణమేనా? హలో, ఈరోజు రాత్రి వేళ ఒక్కసారి ఆలోచించండి. లేక లోతులా తయారవుతున్నారా? ప్రయాణం ముందుకి చూపు. కొందరు యూదాల ఏసయ్యతో ఉండి ఏసయ్య నమ్మేస్తారు. ఎవరు ఏం చెప్పట్లే, ఏసయ్యతో ఉండి ఏసయ్యనే నమ్మేస్తారు. హలో, లోతు దేవునితో ఉండి చూపు, దేవుని కొరకే పరిగెడుతున్నది, కానీ చూపు వెనక్కి. ఏమైంది? దిష్టి బొమ్మ, ఉప్పు దిష్టి బొమ్మ. ఇప్పుడు కూడా ఎక్కడ? ఇస్రాయేల్ దేశంలో ఆ బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఎవరికి పనికి వస్తున్నాయి? కాకులకు కూర్చోడానికే. నేను చెప్పలేదు, మీరు చెప్పేశారు. కాకులకు కూర్చోడానికే. హలో, నేను చెప్పొచ్చిన ఒక విషయం, ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు? దేవుని వాక్య ప్రకారంగా, దేవుడు ఆలోచన చెప్పిన ప్రకారంగా, దేవుడు మాట్లాడిన ప్రకారంగా, వాక్యం ఏం చెప్పిందో, దేవుడు ఏం ప్రోత్సాహపరిచి చెప్పారో, వాటి ప్రక్రియ అన్నీ వారు ఏం చేశారు? సిద్ధపరుచుకున్నారు. హలో, క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం, క్రైస్తవ జీవితం ఒక సిద్ధబాటు. అందుకే పాటలు కూడా మనం పాడతాం కదా, సిద్ధపడిన వధువు. కొందరు ఇప్పుడు కూడా సిద్ధబాటు లేదు, నిద్రమోహంతోనే వచ్చేది. సగం నిద్రమోహంతో వచ్చి హల్లెలూయా ప్రైజ్ లార్డ్. హలో, అది పద్ధతి కాదు, సిద్ధపడి తీరాలి.
ఒక కుమార్తె పెళ్లి కోసము, పెళ్లికి వెళ్ళే ముందు, వివాహానికి వెళ్ళే ముందు ఎంత సిద్ధపాటు, ఎన్ని గంటలు దాని మీద ఏం చేసేది, ధరించిన వస్త్రం మీద స్నానం చేయడానికి, తమను తామును శుభ్రపరచుకోవడానికి, తమకు కలిగిన శ్రేష్టతను వరునికి చూపించడానికి ఎంత సిద్ధపాటు. అలాగైతే క్రైస్తవ జీవితంలో కూడా ఏముండాలి? కొందరికి అలా లేదు, ఏ సిద్ధమేమి ఉండదు, నిద్ర మధ్యలో లెగుతారు, బైబిల్కి బదులు ఏం తీసుకెళ్తారు, బియ్యం సంచి తీసుకెళ్ళిపోతారు, తర్వాత చర్చికి వచ్చాక ఒకటి అయ్యో బియ్యం సంచి తెచ్చాను, బైబిల్ తేడం మర్చిపోయాను. హలో, కొందరు ఆరాధనకి సిద్ధపడి రారు, కొందరు ఆరాధనకి పాటలకు ఎప్పుడు సిద్ధపడతారు తెలుసా, చర్చికి వచ్చి పాస్టర్ గారి పాట పాడండి అంటే తీర్తారు. ఏది, వేద గ్రంథం, సిరిగిన వేద గ్రంథం తీస్తారు, పాటల వేద గ్రంథం తీసి అక్కడికి వచ్చి సిద్ధపాటు లేదు. హలో, చర్చిలో పాట పాడాల్సినది ఏం చేయాలి, ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థనతో దేవునికి అడిగి ప్రార్థన చేసి, దేవా ఈరోజు ఆరాధనలో ఈ పాట పాడితే నీ ఆత్మిక సాన్నిధ్యత తిరగాలి, ప్రజలు అన్య భాషతో ఆరాధన చేయాలి, నీ అభిషేకం ప్రజల మీద దిగి తీరాలి, దేవా నీ ఉన్నావన్నది రుజువు అవ్వాలి. మన ఆరాధనలో ఎవరో రివర్స్ రివర్స్, అదో సిద్ధపాటు ఏం లేదు, అప్పుడు కొత్తారు, ఏది దొరికితే పాడేస్తారు. ఇలాగే ఒక విశ్వాసి పాట పాడారు, పాట దేవుణ్ణి స్తుతించుడి, పాడింది ఎలాగో తెలుసా, దేవుడు చేశాడు స్తుతి, ఏదో పాడేసుకొని వెళ్ళిపోయారు. పాడాల్సింది ఒకటి, రాసింది ఒకటి, పాడింది ఇంకోటి. అదో మన పాటల్లో సిద్ధపాటు ఉండాలి, జీవితంలో సిద్ధపాటు ఉంటేనే పాటల్లో సిద్ధపాటు కలిగేది. హలో, అందుకే ఆరాధనకు పాట పాడేటప్పుడు ఇంటి దగ్గర కూర్చొని దేవునికి సలహా అడగాలి, దేవా ఏ పాట పాడాలి, వాక్య పరిచర్య చేసే ముందు దేవునికి అడగాలి, దేవా ఏ వాక్యం చెప్పాలి. అలాగేం లేదు, ఏది నచ్చిందో తీయడం, కత్తితో నరకడమే. ఏ వాక్యం దొరికితే తీయడం, విశ్వాసాలను ఏం చేయడం, మొక్క మొక్కలుగా నరకడం. అంటే పరిశుద్ధాత్మ చెప్పింది వాక్యపరిచర్య చేయరు. హలో, సిద్ధపాటు కావాలి మనకి ఈ కాలములు ఉన్న దేవుని బిడ్డలకి. ఏం కావాలి, సిద్ధపాటు కలిగిన ఆరాధన. అందుకే అబ్రహాముతో దేవుడు ఆరాధనకు బయలుదేరు, నీ కొడుకుని బలియాగం అర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశాడు, పెందల కాడలికిచ్చి ఏం చేశాడు, కర్రలను సిద్ధపరుచుకున్నాడు, కావాల్సిన అగ్ని సిద్ధపరచుకున్నాడు, కావాల్సిన కత్తిని సిద్ధపరచుకున్నాడు, పట్టుకెళ్లాల్సిన కుర్రోడిని సిద్ధపరచుకున్నారు, తోడు తీసుకెళ్లాల్సిన గాడిదని తీసుకెళ్ళి సిద్ధపరచుకున్నారు. హలో, పని మనుషులకి సిద్ధపరచుకున్నాడు, పొద్దు పొద్దునే లెగిచి ఎక్కడికి బయలుదేరుతున్నారయ్యా, ఆరాధనకండి ఇంత పొద్దున. మన దేవుని బిడ్డలు కొందరు ఉన్నారు, సిద్ధపాటు కిద్దిపాటు ఏమి ఉండదు, కొందరైతే నిక్కర నారాయణ అయ్యి వచ్చేస్తారు సచ్చికి. ఏ నారాయణ, కొందరు లుంగితోనే వచ్చేస్తారు చర్చికి, రైతులు ఎవరు చెప్పట్లే, కొందరు దేని వచ్చేస్తారు, నైటీతో వచ్చేస్తారు. వచ్చింది ఎక్కడికి, అదే ఆరాధనకి. ఏం లేదు, ఒక పాస్టర్ గారు ఒక అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేద్దామని చెప్పినప్పుడు అమ్మగారు తీశారు ఏదో ఒకటి, తల మీద పెట్టేశారు, ప్రార్థన చేసేసారు. పాస్టర్ గారు కళ్ళు తెరిచి చూసినప్పుడు అర్థమైంది అమ్మగారు తల మీద పెట్టింది పిల్లలు డ్రైవర్ని. హడావిడిలో ఏంది దుప్పటి అనుకో, అంటే తల మీద వేసిన స్కాఫ్ అనుకొని ఏం వేసింది,
ఏం లేదు, చూసుకోవడం లేదు, సిద్ధపాటు లేదు. హలో, విడుదల పొందిన దేవుని బిడ్డలకి ఏముండాలి? విడుదల పొందిన ఇశ్రాయేల్ ప్రజలకి ఏముండాలి? అన్ని విషయంలో సిద్ధపాటు ఉండాలి. అందుకే ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టే ముందు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? వారి సామాన్లన్నీ సర్దుకున్నారు, వారి ఆహార సామగ్రిని సర్దుకున్నారు, వారు తీసుకెళ్లాల్సిన మందలను సర్దుకున్నారు, వారికున్న ఆస్తిపాస్తులను సర్దుకున్నారు, పిల్లల్ని సర్దుకున్నారు. ఎవరు ఏం చెప్పట్లే. హలో, ఈరోజు రాత్రి వేళ అడిగేది మీ జీవితంలో సిద్ధపాటు ఉందా? హలో, మీ ఆరాధన విధానంలో సిద్ధపాటు ఉందా? మనం చేసిన పరిచర్య విధానంలో సిద్ధపాటు ఉందా? మనకి కావాల్సింది సిద్ధపాటే. సిద్ధపాటు లేకపోతే మనం ఏం చేయలేము. పది మంది కన్నికల గురించి అందరికీ బాగా తెలుసు కదా. ఐదుగురు ఐదుగురు బుద్ధిమంతులు, ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు. ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి. ఓకే, ఎంత దూరం మీరు ప్రయాణం? ఎవరు చెప్పలే. ఎంత దూరం మీరు ప్రయాణం? ఎవరు జవాబు చెప్పట్లేదు. ఎంత దూరం వారి ప్రయాణం? వరుడు కనిపించినంత దూరం. అయితే నెక్స్ట్ ప్రశ్న, వరుడు ఎంత దూరంలో ఉన్నాడు? వరుడు ఎక్కడ, ఎంత దూరంలో ఉన్నారు? ఓకే, మనం సమీపం లేదు అంటే కొంత దూరతతో ఉన్నారు. అయితే నా నెక్స్ట్ జవాబు, ఎన్ని లీటర్ నూనె ఉంటే వరుణ్ణి కలిసేది? అదే అనుకో, ఎన్ని లీటర్లు ఉంటే. ఏమి పరిపూర్ణంగా ఉండాలి? మీరు చెప్పిన బుడ్డి. ఎలాంటి బుడ్డి? మీరు చెప్పిన బుడ్డియా? ఏది, మన మందుల షాపులో దొరికిన బాటిల్ అదా? మరి ఎలాంటి బుడ్డి? ఎవరు చెప్పలే. దీపము, దీపముల అంటే నూనెతో ఉన్న దిబుడ్డి. ఓకేనా, దివిటి, దివిటి నూనెతో కాలుచున్న దివిటి, అవును కదా? అప్పుడు రాత్రి వేళ దివిటి గాలి కొట్టినప్పుడు ఎక్కువ వెలుగుతుంది, అవునా? అవునా లేదా? అలాగైతే ఈ పది మంది కన్యకలు ఎన్ని లీటర్లు తీసుకొచ్చి ఉంటారు? పది ఐదు అని ఎలా చెప్పేస్తున్నారు గారు? అది మనం లెక్కేసాను. అలా కాదు, పది మంది బుద్ధి ఉన్న కన్యకలు అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఏం చేశారు తెలుసా? ఎంత దూరత అన్నది కొలతేశారు. ఇప్పుడు నేను మీకు అడుగుతున్న ప్రశ్న, యేసయ్యకు మీకు ఎంత దూరత? యేసయ్యకు మీకు ఎంత దూరత? వీళ్ళెక్కడి నుంచి ప్రయాణమయ్యారు? వారింటి దగ్గర నుంచి ప్రయాణమయ్యారు. అంటే కొంత దూరత ఉంది, కానీ మీరేం చేశారు? వారికి కలిగిన దర్శనం ద్వారా, వారికి కలిగిన విశ్వాసం ద్వారా ఏం చేసుకున్నారు? ఒక లెక్క వేసుకొని కొంత నూనె తీసుకొని బయలుదేరారు. హలో, ఒక చేతిలో దీపట్టి, ఒక పట్టిలో, ఒక చేతిలో దీపం, ఒక చేతిలో నూనె బయలుదేరారు. బయలుదేరి 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 ఏమైంది? అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి వచ్చినప్పుడు ఏమో అనిపించింది? ప్రార్థన చేయాల్సిన బిడ్డలు, దేవుని కొరకు ఎదురు చూసుకోవాల్సిన బిడ్డలు, శుభ్రంగా
ఫస్ట్ కునికారు, ఫస్ట్ అలిసిపోయారు, తర్వాత కునికారు, నిద్రపోయారు. అప్పుడేం వినిపించింది? శబ్దం వినిపించింది, చప్పుడు వినిపించింది. ఎవరిది? వరుడిది. హలో. అప్పుడు ఐదుగురు బుద్ధిలు ఉన్న కన్యకలు ఏం చేశారు? వారికి కలిగిన నూనెని మళ్ళీ ఏం చేశారు? దివిటీని మళ్ళీ తిరిగి వెలిగించారు. వెలిగించి మళ్ళీ దానిని ఏం చేశారు? సిద్ధపరచుకున్నారు. కానీ బుద్ధిహీనులు ఏం చేశారు? సిద్ధపరిచి తెచ్చుకున్నది ఏమైంది? తక్కువైపోయింది. సిద్ధపరిచి తెచ్చింది ఏమైపోయింది? తక్కువైపోయింది. అంటే వారు అనుకున్నారు వరుడు దగ్గరే, ఇక్కడ 2 లీటర్లు చాలేమో, కొంత ఉంటే చాలేమో అనుకున్నారు. లెక్క ఏమైపోయింది? తప్పిపోయింది. కారణం ఏంటి తెలుసా? సిద్ధపాటు లేదు, సిద్ధపరచుకోలే. హలో, మీకు ఇక్కడి నుంచి వైజాగ్కి ప్రయాణం దూరత తెలిస్తే ఎంత నూనె కొట్టాలో తెలుస్తుంది, అవును కదా? ఎంత దూరం తెలిస్తే కదా నూనె కొట్టేది. ఇప్పుడు నాకు చెప్పండి, వీళ్ళు ఎంత దూరం అని తెలిసి ఈ ఐదుగురు బుద్ధి ఉన్న కన్నికలు నూనె సిద్ధపరిచింది? నేను చెప్తాను, తల మీద ఒక నూనె డబ్బా, చేతిలో ఒక నూనె డబ్బా, ఎక్కడెక్కడ నూనె డబ్బా సిద్ధపరచగలుగుతారు, సిద్ధపరచుంటారు. ఇదే సిద్ధపాటు కలిగిన వాడు. హలో, సిద్ధపాటు కలిగిన వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఎక్స్ట్రా తీసుకుంటాడు, అధికం తీసుకుంటాడు. కొద్దిగా తృప్తి అవడు. హలో, సిద్ధపాటు కలిగిన వాడు 4 అన్యభాషలో తృప్తి అవరు. సిద్ధపాటు కలిగిన వాడు 10 నిమిషాల ప్రార్థనలో తృప్తి అవడు. సిద్ధపాటు కలిగిన వాడు తక్కువ వాక్య జ్ఞానంలో ఉండిపోడు. ఎవరు నాతో స్పందించట్లే. హలో, సిద్ధపాటు కలిగినోడు ఇది చాలు నాకు, ఆదివారం ఒకరోజు ఆరాధన చాలు నాకు, దీంట్లో ఉన్న జ్ఞానం. హలో, చాలా మంది అవివేకులు అయిపోవడానికి కారణం ఏంటి? సిద్ధపాటు లేదు. వారు అనుకున్నది, నా 2 అన్యభాషలు చాలు, నా 2. పాస్టర్ గారు వచ్చి తల మీద చెయ్యి వచ్చినప్పుడు 2 అన్యభాషలు చెప్తా, అది చాలు. నాకు తెలిసిన వాక్య జ్ఞానం చాలు. ఎక్కువగా ఏం చెయ్యరు, సమకూర్చి పెట్టరు. హలో, నీ పొలములో ధాన్యం పెరిగితే ఏం చేస్తావు? సమకూర్చి పెట్టుకుంటావు. నీ ఇంట్లో డబ్బు పెరిగితే నీవేం చేస్తావు? సమకూర్చి పెడతావు. నీ ఇంటిలో బట్టల సంఖ్య పెరిగితే సమకూర్చి పెడతావు. ఈరోజు రాత్రి వేళ అడిగేది ఆత్మీక విషయం, ఎంత నీవు సమకూర్చుచ్చావు? ఎవరు జవాబు చెప్పలే. హలో, ఆత్మీక యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఎంత సిద్ధపాటుతో బయలుదేరతావు? ఆత్మీక ప్రయాణంలో నడిచినప్పుడు ఎంత ఆత్మీక విషయంతో సిద్ధపరచుంటావు? ఇప్పుడు మీ నిజస్థితి ఒక్కసారి ఊహించండి, చెప్పకండి, మీ నిజస్థితి ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు మీరున్న స్థితి, హలో, ఇప్పుడు ఆలోచించండి. బుద్ధి ఉన్నవాళ్ళ, బుద్ధి లేని వారా? హలో, కానీ ఇస్రాయేల్ ప్రజలు బుద్ధి లేని వారుగా కాలే, బుద్ధి ఉన్నవారుగా సిద్ధపాటు కలిగి బయలుదేరారు. వారికి కలిగినవన్నీ వారు ఏం చేశారు? బుద్ధి ఉన్నవారుగా మారడానికే సహవాసం, ఆరాధన, ప్రార్థన, ఆత్మీకత. హలో, బుద్ధి వస్తుంది. మంచి మంచి వాక్యాలు చెప్పేది కారణం ఏంటి? బుద్ధి రావడానికే. తప్పులు చేస్తే సరిదిద్దేది బుద్ధి రావడానికే, ఆత్మీక పరిజ్ఞానంలో సిద్ధపాటు కలిగి ఉండడానికే. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేశారు? మోషే అహరోనులు కలిసి దేవుని మాట ప్రకారంగా దేవుడు చెప్పిన వాక్య తీరుగా ప్రజలను ఏం చేశారు? అన్ని విషయంలో సిద్ధపరిచారు. ఎక్కడికి? అరణ్యములోకి నడిచి వెళ్ళడానికి. హలో, మనం ప్రయాణం చేసేది ఎక్కడ? మంచి అరణ్యములో. హలో, అందుకే చాలా మంది అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు కూడా మనసు ఎక్కడ ఉంటుంది? హలో, ఎవరు చెప్పలే? అందుకే అక్కడ చెప్పిన మాట మనం ఒక్కసారి చూద్దాం. నాయకులకున్న మనసు ఎటువంటిది? అపొస్తల క్రియ 7:35-36 అక్కడ చెప్పిన మాట ఒకసారి మీరు చూడండి. అపొస్తల క్రియ 7:35 35-36 అధికారి గాను తీర్పరి గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోసను అతనికి బదలతో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారి గాను విమోచకుడు కాని గాను నియమించి పంపాను. ఇతడు ఐగుప్తిలోను ఎర్ర సముద్రములోను 40 యాడ్లు అరణ్యములోను మహత్ కార్యములను సూచన క్రియలను చేసి. చాలు, అక్కడ చదివింది. అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏ మోషేని వారు అంగీకరించలేరు, ఏ మోషేని వారు స్వీకరించలేదు, ఆ మోషేని స్వీకరించేటట్టుగా అధికారిగాను ఆ ప్రజలని నడిపించే నాయకుడిగా అంగీకరించేటట్టుగా దేవుడు ఏం చేశారు? మరలా తిరిగి తీసుకొచ్చి వినియోగపరిచారు. దాని మూలంగా మోషేని ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలు నమ్మారు. హలో, నమ్మడం మాత్రం కాదు, దాని 36వ వచనం చదివిన మాట, ఐగుప్త దేశములో నుంచి వారిని నడిపించుకొని తీసుకొని అరణ్యం వరకు దాటి తీసుకెళ్ళింది ఎవరు? మోషే. హలో, ఏ ప్రజలు మోషే మాటను అంగీకరించలే? వారు మోషే యొక్క మాటను అంగీకరించేటట్టుగా ఏం చేశారు? దేవుడు అన్ని కార్యములు వారికి తెలియపరిచి వారు దానిని అంగీకరించిన తర్వాత మోషే వారిని ఏం చేశారు? ఐగుప్త దేశము నుంచి నడిపించి తీసుకొచ్చారు. నాయకుడు కరెక్ట్ ఉంటేనే వెనక్కొచ్చిన గుంపు కరెక్ట్ అయ్యేది. హలో, మోషే కరెక్ట్ ఉంటేనే ఇశ్రాయేల్ ప్రజలు వెనక్కి వచ్చేది. మోషే కరెక్ట్ ఉంటేనే కుటుంబంలో ఉన్న నాన్న వారి పిల్లలతో సహా కుటుంబంతో సహా వెనక్కి వచ్చేది. ఈ కాలంలో చాలా మంది ఏం చెయ్యట్లే, నాయకత్వం తీసుకోవట్లే. ఎక్కడ? ఇంటిలో నాయకత్వం తీసుకోరు. ఇంటిలో ఎవరు? నాన్న. ఏం చెయ్యాలి? నాయకత్వం తీసుకోవాలి సంఘములో. సంఘ బిడ్డలు ఏం చేసుకోవాలి? నాయకత్వం తీసుకోవాలి. మనదలా కాదు, అన్ని పాస్ గారే. అన్ని ఎవరు చూసుకోవాలి? అన్ని ఎవరు చూసుకోవాలి? ఆయనే ఫస్ట్ రావాలి, ఆయనే చేపలు పట్టాలి, ఆయనే చీపురు పట్టాలి, ఆయనే అన్ని చేయాలి, ఆయనే ప్రార్థన చేయాలి. వస్తారు ఫస్ట్, వెళ్తారు లాస్ట్. హలో, మోషే ఏం చేశాడు? దేవుడిచ్చిన నాయకత్వాన్ని అంగీకరించి ప్రజలను ఏం చేశాడు? వెనక్కి తీసుకొచ్చాడు.
నేను మోషే కొరకు దేవునికి స్తుతిస్తున్నా. అరణ్యములో నడిపించినప్పుడు కూడా మోషే ఏం చేశాడు? దేవునిని నమ్ముకుంటూ, దేవుని యొక్క మాటలను లక్ష్య పెట్టుకుంటూ ఐగుప్త దేశములో నుంచి విమోచనతో ప్రజల్ని రప్పించుకోగలిగాడు. ఐగుప్త దేశంలో నుంచి విమోచన ఇచ్చి ప్రజల్ని ఏం చేసుకోగలిగారు? అక్కడ చదివిన వాక్యం నాకు తెలుగులో స్పష్టంగా అర్థం కాలేదు. ఆ తెలుగులో ఉన్న మాటలు స్పష్టంగా లేదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పిన మాట ఏంటో తెలుసా? మోషే వారిని ఏం చేశారో తెలుసా? అద్భుతాలు సూచనలను చూపించుకొని ఐగుప్త దేశంలో నుంచి వారిని ఏం చేశారు? ఐగుప్త దేశంలో నుంచి అరణ్యములోకి వారిని నడిపించుకొని తీసుకువెళ్ళారు. నడిపించి తీసుకువెళ్ళి ఏం చేశారో తెలుసా? దాని 36వ వచనం చివరికి చెప్పిన మాట, ఎర్ర సముద్రాన్ని ఏం చేశారు? దాటింపజేశారు. అందుకే అక్కడ చెప్పబడిన మాట, ఎర్ర సముద్రాన్ని వాళ్ళు ఏం చేశారు? దాటారు. హలో, ఎర్ర సముద్రం దాటాలంటే మనం అనుకున్నట్టుగా కాదు. ఉన్నారా? మీ ఇంటి దగ్గర ఉన్న ఎరువుగా చెరువు కానీ మీ ఇంటి ముందున్న ఏదైనా నది దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్తారు, దీనిని నేను దాటిస్తానంటే మీరు ముందేమంటారు? ముందంటాను మునిగిపోతాను. నాలాంటి వాళ్ళు అయితే దేవా పడవేది, దేవా కానీ ఎర్ర సముద్రం ముందు ప్రజలని నడిపించింది ఎలాగా? ఎవరు నాకు జవాబు చెప్పలే. అయ్యగారికి విశ్వాసం ఉంటేనే విశ్వాసానికి విశ్వాసం ఉండేది. అందుకే అయ్యగారు ఏం చేశారు? ఎర్ర సముద్రం ముందుకొచ్చినప్పుడు ప్రజలకు అడగలే. ఎవరికి అడిగారు? పైన దేవునికి అడిగారు. దేవా ముందుకెళ్ళడానికి త్రోవేది? హలో, నాయకత్వం తీసుకుంటే, సంఘ కాపరిగా నాయకత్వం తీసుకుంటే సంఘాన్ని ముందుకి నడిపించవచ్చు. తండ్రిగా నాయకత్వం తీసుకుంటే కుటుంబాన్ని ముందుకి నీ తీసుకెళ్ళవచ్చు. సంఘములో సంఘ పెద్దగా నాయకత్వం తీసుకుంటే సంఘాన్ని ముందుకి నడిపించవచ్చు. కొన్ని తండ్రులు ఏం చేయరు? నాయకత్వం తీసుకోరు. ఏం తీసుకోరు? కొన్ని తండ్రికి ఇప్పుడు కూడా తెలీదు ఒక నెలలో ఇంట్లో ఎన్ని కిలోల బియ్యం కావాలో ఇంట్లో తెలీదు. నాయకత్వం లేదు. కొన్ని తండ్రులకి తెలీదు ఒక ఇంటిలో ఎంత డబ్బు ఉంటే ఒక నెల బతికేది. కొన్ని తండ్రులకు ఎందుకు తెలీదు? ఇంటిలో ఏం చెయ్యట్లే, ఇంటిలో ఉన్నవారు ముందుకి నడిపించడానికి ఆయనే అడ్డు. అలాంటి కుటుంబంలో కోటి రూపాయలు వచ్చిన నెలలో సరిపోదు. హలో, మంచి నాయకత్వం చేసిన తండ్రిగా నీ ఇంట్లో ఉంటే తెచ్చింది 2000 రూపాయలైనా దానిని ఏం చేస్తారు? ఒక నెల సరిపోయేటట్టుగా నాయకత్వం చేసి కుటుంబాన్ని ఏం చేస్తారు? హలో, 2 రోజుల క్రితం నేను బాంబేలో ఉన్న ఒక సహోదరుని సాక్ష్యం విన్నాను. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? బాంబే అన్న పట్టణములో 2000 రూపాయలకి కూడా బతకవచ్చు, 2 కోట్లకు కూడా బతకవచ్చు. 2000 రూపాయలకు కూడా బతకవచ్చు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? 2000 రూపాయలకి బతికేది ఎలాగా? ఆయన చెప్పిన మాట, వడాపావు 2 రూపాయలే, వడాపావు 2 రూపాయలే, ఒకటి తింటే చాలు ఒక పూటకు వచ్చేస్తుంది. అంటే రోజుకి ఎన్ని వడాపావు? 3 వడాపావు, ఎంత? 6 రూపాయలు. తర్వాత ఆయన చెప్పిన మాట, ఎక్కడ పడుకుంటున్నారంటే ఆయన చెప్పింది అంటే రైల్వే స్టేషన్. ఒక రాత్రికి టికెట్ ఎంత? 10, 10, 20 రూపాయలు. 6 గంటలకి 10, మరో 6 గంటలకి 10, 20 రూపాయలు. టోటల్ రోజుకి ఎంత? 30 రూపాయలు తిండి పడుకోవడానికి. హలో,
నాతో ఉన్నారా? నా నేను అది విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కనిపించింది. అవును, నేను అనుకున్నాను ఈయనకి ఈయన చెప్పిన లెక్క తీరు వచ్చినప్పుడు 2000 రూపాయలకి అన్నీ సరిపోతుంది, ఆయన ఒక్కడే. అందులో నాకు నేర్చుకోవడానికి బుద్ధి ఏంటో తెలుసా? ఆయనకి దొరికిన 2000 రూపాయలు ఆయన ఏం చేసుకుంటున్నాడో తెలుసా? తన జీవిత క్రమాన్ని దాని ప్రకారం ఏం చేసుకున్నాడు? అలవాటు చేసుకున్నాడు. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు దొరికిన 2000 నాకు సుఖంగా ఉంది. ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడుగుచిన, మీ ఇంటికి మీరు తెచ్చిన డబ్బు మీకు సుఖం కల్పిస్తుందా? కారణం ఏంటి? మన కుటుంబంలో ఉన్నవారు నాయకత్వం చేసి ఏం చెయ్యట్లే, మనకు వచ్చిన సరుకులతో ఏం చేయడానికి ఇష్టం లేదు. కుటుంబాన్ని పోషించడానికి ఇష్టం లే. హలో, మన గవర్నమెంట్ సంవత్సరానికి ఏం చేస్తున్నది? ఫైనాన్స్ మినిస్టర్ విన్నారా ఎప్పుడైనా? డబ్బు శాఖ మంత్రి వారు ఏం చేస్తారు? సంవత్సరం ఎంతైన వరగా ఇది అడిగిన నేను ఒక వర్షత్తే ఇది. ఒక సంవత్సరం ఎంత డబ్బు కావాలి దేశాన్ని పోషించడానికి? బడ్జెట్ తెలుసా? ఎందుకు బడ్జెట్ చూసేది? ముప్పై కోట్ల ప్రజా సంఖ్యకు బడ్జెట్ చూసుకునే వాళ్ళు ఏం చేసేది? ఏమైనా చేసేది మనం? హలో, ఏంటి? ఇంటిలో ఏమి లేదు, నాయకత్వం లేదు, ఇంటిలో ఏమి లేదు, సిద్ధబాటు లేదు. రైతులాడు ఎవరు చెప్పలే. ఊహించండి, ఒక ఇంటిలో ఉన్న నాన్న నాయకత్వం తీసుకొని దొరికిన డబ్బుని దానికి తగ్గట్టుగా కుటుంబాన్ని నడిపిస్తే ఆ కుటుంబంలో ఉన్న ఆనందం. దొరికిన 2000 కథ నేను చెప్పాను. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు దొరికిన 2000 చాలా సుఖంగా ఉంది, 3 పూట్ల తింటున్నాను, శుభ్రంగా పడుకుంటున్నాను. నయా పైసా నేనేం చెయ్యట్లే, దాచి కూడబెట్టి ఉంచట్లే. నాకు ఆశ్చర్యం కలిగింది. అయ్యో, ఆయన దేవుని బిడ్డ కాదు, దేవునికి నమ్మిన వాడు కాదు, ఆయన అన్యుడు, ఆయన దేవుడు దేవతను ఏం నమ్మేవాడు కాదు. కానీ దొరికిన దాంట్లో ఆయనకేముంది? నాయకత్వం చేసి తన జీవిత ఉపాధిని ముందుకు నడిపిస్తున్నారు. మోషే ద్వారా కూడా ఇస్రాయేల్ ప్రజలకి అదే నేర్పించి తీసుకొచ్చింది. ఏ ప్రజలు మోషేని నమ్మలేదు, ఆ ప్రజలని నమ్మించేటట్టుగా దేవుడు ఏం చేశారు? నాయకత్వం వహించడానికి దేవుడు మోషేకి నేర్పించారు. అందుకే ఏం జరిగిందో తెలుసా? ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా మోషేయే ఆ నాయకత్వాన్ని తీసుకువెళ్ళాడు. హలో, అందుకే ప్రజలు ఏం చేసేవారు? మోషే చెప్పిన ప్రకారంగా, మోషే దేవుని దగ్గర నుంచి అడిగిన సలహా ప్రకారంగా అన్నీ సిద్ధపరుచుకొని వారు ఏం చేశారు? ప్రయాణములో కొనసాగారు. అందుకే అక్కడ 7:36 చదివినప్పుడు చూసిన మాట, వారికి ఏం జరిగింది? కావాల్సిన సదుపాయాలన్నిటినీ ఎవరి ద్వారా దేవుడు జరిపించారు? మోషే ద్వారా జరిపించారు. హలో, దేవుడు ఆశీర్వదించేది ఎలాగ తెలుసా? దేవుడు ఆశీర్వదించే క్రమం ఎవరు చెప్పలే. దేవుడు ఆశీర్వదించేదిగా యేసయ్య ద్వారా సంఘానికి ఆశీర్వాదం వస్తుంది. సంఘములో నుంచి ఎవరికి? తండ్రికి, తండ్రి నుంచి భార్యకి, భార్య నుంచి పిల్లలకి. ఇది క్రమం.
ఈ క్రమంలో తప్పిపోతే ఆశీర్వాదం ఎలాగ ఇంటికి వస్తుంది? ఏసై దగ్గర నుంచి సంఘానికి వస్తుంది. ఓకే, సంఘానికి వచ్చింది. సంఘంలో భర్త టీకి లేదు, భర్త సరిలేదు, ఆశీర్వాదం. ఆ ఇంట్లో ఏమవుతుంది? ఆశీర్వాదానికి తక్కువ కొదువ, ఏమి దొరికిన అందులో ఏముండదు, సుఖం ఉండదు. ఎందుకు? నాయకత్వం చేసేవాళ్ళు లేరు కాబట్టి. ఇప్పుడు ఊహించండి, సంఘానికి కాపర్ లేదనుకోండి, సంఘానికి సరైన కాపర్ లేదు, సరైన వాక్యం లేదు, సరైన ఉపదేశం లేదు, ఏమవుతుంది? ఎవరు చెప్పలే? సంఘానికి సరైన కాపర్ లేదనుకోండి, ఏమవుతుంది? మంచి వాక్యాలు దొరకవు, మంచి నాయకత్వం ఉండరు. ఏం చేశారో అలా జీవిస్తారు, ఎలా నచ్చిందో అలా జీవిస్తారు. సంఘాలు ఇల్లులు పాడైపోవడానికి కారణం ఏంటి? నాయకత్వం సరిగ్గా లేరు కాబట్టి. హలో, ఈరోజు రాత్రి వేళ నీ కుటుంబాన్ని నీవు సంరక్షించుకోవాలా? నీ నాయకత్వ పదవిని నీవు తీసుకో, భర్తగా నీ పదవిని నువ్వు తీసుకో, భార్యగా నీ పదవిని నీవు తీసుకో, సంఘ కాపరిగా నీ బాధ్యతను నీవు తీసుకో, సంఘ సభ్యునిగా నీ బాధ్యతను నీవు తీసుకో. అలా చేస్తే నీ ప్రయాణం సుఖకరంగా మారింది. అందుకే ఏం అక్కడ చదివిన వాక్యంలో ఇశ్రాయేల్ ప్రజలకి దొరికిన విమోచన, వారేం చేశారు? మంచి నాయకత్వములో వెళ్ళగలిగింది. హలో, విమోచన దొరకడం గొప్ప విషయం కాదు, అవి దొరికిన విమోచన నాయకత్వం ద్వారా తీసుకెళ్తేనే దేవుని దీవెనలు అనుభవించేది. అందుకే జరిగిన మాట ఏంటో తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:1-2 చదివినప్పుడు మనం అక్కడ చూచేది, వారేం చేశారో తెలుసా? ఎర్ర సముద్రం దాటి వారేం చేశారు? మోషే ద్వారా బాప్తిసం పొందిరి. హలో, ఎర్ర సముద్రం దాటాలంటేనే ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి మోషే ద్వారా కర్రను చాపగా ఏమైంది? నీళ్లు 2 పాయలుగా ఏం చేసింది? మారలేదు, నిలబడింది. హలో, ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడుగుతాను, మీ ఇంటి ముందు కానీ లేకపోతే ఎక్కడైనా సముద్రం ఉంటే, సముద్రం కాదు ఏరు కానీ ఉంటే, ఆ ఏరు దగ్గర ఉన్న నీళ్లు గోడలా నిలబడితే మీరు నడుస్తారా? దేవుడు కాదు కానీ సాతాను చెప్పిన నడవరు ఎవరు. హలో, మోషే కర్ర చాపగా సముద్రంలో ఉన్న ఎర్ర సముద్రంలో నీళ్ళేం చేసినాయి? గోడల్లా నిలబడింది. ఒక గాలి వేగతో కొట్టి ఇసుకను పూర్తిగా ఏం చేసింది? ఇసుకను పూర్తిగా ఏం చేసింది? తడిదనాన్ని తీసేసింది, మెట్టుగా మారింది నడవడానికి. ఇప్పుడు చెప్పండి, ముందు నిలబడింది ఎవరు? మోషే. నాయకత్వం చేసిన మోషే అడుగు వేసినప్పుడు వెనక్కున్న ప్రజలు వస్తారా రారా? విశ్వాసం ఉన్నోళ్ళు వస్తారు, లేనోళ్ళు రారు. అందుకే మోషే ఏం చేశాడు? నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ముందేం చేశాడు? అడుగు వేశారు. ఆయనకి అర్థమైంది, దేవుడి నీళ్ళని గోడలా నిలిపారు, ఈ నీళ్లు నా మీద ఏం చెయ్యదు. చాలా మందికి విశ్వాసం లేదు, అందుకే వారి ప్రయాణం ఏం కావట్లే, సుఖంగా కావట్లే. కొన్ని సమస్యలు వచ్చేసరికి, కొన్ని వరదలు వచ్చేసరికి ఏం చెప్తున్నారు? ఇది నన్ను ముంచేసే, ఇది నా ప్రాణం తీసేసే వెళ్తుంది. కారణం ఏంటి? విశ్వాసం లేదు కాబట్టి. అందుకే మోషే ముందుగా బయలుదేరి వెనక్కి ప్రజల్ని ఏం చేసుకుని వచ్చారు? నడిపించుకొని తీసుకొచ్చారు. ఈరోజు నేను అడిగేది, విమోచన పొందిన నీవు, నీ విశ్వాసం ఎంత లెక్కలో ఉంది? విశ్వాసముతోనేనా నీవు నడిచేది? విశ్వాసంతోనేనా నువ్వు మాట్లాడేది? విశ్వాసంతోనేనా నీ జీవితంలో పనులన్నీ జరిగేది? హలో, మోషే నాయకుడిగా విశ్వసించాడు దేవుని. ఆ విశ్వాసాన్ని ప్రజలకు ఏం చేశాడు? ఇచ్చుచున్నా కూడా ప్రజలు విశ్వాసంతో ఉన్నారా లేరా అన్నది తెలియట్లే. హలో,
అందుకే క్రైస్తవ జీవితంలో దేవునితో ఉన్న జీవితంలో మనకేముండాలి? విశ్వాసం ఉండి తీరాలి. ఎవరి పత్రికలో మనం చూసే 11వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్నది, చూడని దానిని ఏం చేసిన నమ్మి ముందుకు బయలుదేరేదే విశ్వాసం. 11వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్న మాట మనం చూసే అక్కడ ఏం చెప్తున్నది, విశ్వాసం అనగా అక్కడ రాయబడిన మాట, అప్పటి వరకు మన ముందుకు కనబడని దానిని మనకి కనబడేటట్టుగా అడుగు పెట్టడం. హల్లెలూయా. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి తెలియదు ముందుకెళ్తే ఏమవుతుందో తెలియదు, కానీ ఏం విశ్వసించున్నారు? లేదు, ముందుకెళ్తే నాకు ఏ హాని జరగదు, నేను చావును బతికే ఉంటా. అందుకే ప్రజలు ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనం చదివితే, విమోచన పొందిన ప్రజలు ఏం చేసుకున్నారు? ఎర్ర సముద్రము ద్వారా వారు బాప్తిసాన్ని అంగీకరించుకున్నారు. హలో, బాప్తిసం పొందుకోవాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండి తీరాలి. అందుకే అక్కడ చదివిన మాట ఏం చేసుకున్నారు వారు? మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఏం చేసుకున్నారు? ఎర్ర సముద్రము ద్వారా బాప్తీసం పొందుకొని బయలుదేరారు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ముందు ఐగుప్త దేశములో నుంచి ఏం పొందాలి? విమోచన పొందిన వారై దేవునికి నమ్మి విశ్వాసముతో ప్రయాణమైన వారే బాప్తీసం ద్వారా ముందుకి ప్రయాణమయ్యేది. హలో, ఇప్పుడు ఎర్ర సముద్రం దాటారు, విశ్వాసంతో దాటిన వారు అవతలకు వెళ్ళారు. అవతలకు వెళ్ళినప్పుడు వెనక్కి ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యము వచ్చుచున్నారు. ఫరో సైన్యము, అప్పుడు విశ్వాసం ఎలాగుంటుంది? ఎర్ర సముద్రం దాటేశాం, అన్ని బాగానే ఉంది, కానీ వెనక్కి వచ్చిన శత్రువుని చూచినప్పుడు అప్పుడు రాదు ఎవరికి పాట, అప్పుడు ఎవరికి పాటలు రావు, ఆరాధన రావు, ప్రార్థన రాదు, ఏం రాదు, భయం భయం భయం. హలో, కానీ ఏం జరిగింది? వీరేం చేసుకున్నారు? రథములతో పరిగెట్టి వచ్చి వీరు కూడా అనుకున్నారు, విశ్వాసం లేకుండా కూడా మేమేం చేయవచ్చు, ఎర్ర సముద్రం దాటొచ్చు. కానీ ఏం జరిగింది? విశ్వాసం లేనందున, దేవుని మీద ఆశ్రయం లేనందున నీరు వారిని ఏం చేసింది? ముంచి చంపేసింది. హలో, విశ్వాసం లేనందున, నాయకత్వం దేవుని మీద లేనందున ఏమయ్యారు వారు? నీటిలో మునిగి చనిపోయారు. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి వచనం చదివితే, ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఆనంద ఉత్సవముతో వారందరూ దేవునిని ఏం చేశారు? ఆరాధన చేసి దేవుని నామాన్ని ఘనపరిచారు. మనం సంఘంలో పాట పాడింది దేనికి? ఎవరు చెప్పలే, దేవునికి మహిమపరచడం. ఓకే, దేవునికి మహిమపరచడానికి ఓకే కాదని నేను అనట్లేదు. ఇంకా ఎప్పుడైనా మీరు పాడిన పాట ఏంటి అది రాసి ఉందో ఎప్పుడైనా ఊహించుకొని పాడుతున్నారా? ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు ఎందుకు పాట పాడుతున్నావు కూడా తెలియదు. ఎవరో పాట రాశారు, ఏం పాట రాశారు కూడా అర్థం పర్థం ఏం చూసుకోరు, పాట పాడేస్తారు. ఎక్కడ ఇశ్రాయేల్ ప్రజలు పాట పాడాలనుకున్న కారణం ఏంటి? హలో, పాట పాడాలనుకున్న కన్నా 15వ అధ్యాయం చదివితే మనం చూడగలిగేది, విశ్వాసం ఉన్న ప్రజలు ఎర్ర సముద్రం దాటారు, విశ్వాసం లేని ప్రజలు మునిగి చచ్చారు. ఇది చూచినప్పుడు వాళ్ళకేం కలిగింది? ఆనందం కలిగింది. హలో,
పాట పాడేది విశ్వాసంతో ఇటు అయి తీరాలి. హలో, పాట పాడేది దేనికి? ఓకే, మీరు చెప్పారు పాట పాడేది దేవునికి మహింపరిచేది. మరెందుకు పాటలు పోసుకొని చూసేది? అది నాటకం కదా. ఏం పాటల పుస్తకం మూసేసి పాటలు రావా? అది అది 100% నటన ప్రార్థన, సారీ నటన పాట. విశ్వాసంతో కాదు పాడేది. అంటే ఏంటి విశ్వాసం తెలుసా? బుక్ ఉంటే పాట వస్తుంది, లేకపోతే ఇస్రాయల్ ప్రజలకి ఏం బుక్ ఉంది పాట పాడడానికి? వాళ్ళు బుక్ చూసుకొని కాదు పాడదా పాట పాడింది. విశ్వాసముతో ఉన్నవారి జీవితం, విశ్వాసంతో లేని వారి జీవితం చూసినప్పుడే ఆనంద ఉత్సవంతో పాట వచ్చింది. దేవా, నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు విమోచన దొరికింది, నాకు విశ్వాసం ఉంది కాబట్టి ఐగుప్త దేశం విడిచిపెట్టాను, నాకు విశ్వాసం ఉంది కాబట్టి ఎర్ర సముద్రం దాటాను, నాకు విశ్వాసం ఉంది కాబట్టి రెండు పక్కల నీరు గోడగా ఉన్న నన్ను ఏం చేయలే, ముంచి చంపలే, నాకు విశ్వాసం ఉంది కాబట్టి నా పిల్లలకు సంరక్షణ లభించింది, నాకు విశ్వాసం ఉంది కాబట్టి నా పొలానికి నాశనష్టం జరగలే, నాకు విశ్వాసం ఉన్నది కాబట్టి నాకున్న పశువునికి నాశనష్టం కలగలే, నేనేం చేయగలిగాను, ఎర్ర సముద్రం దాటగలిగాను. మరో పక్క విశ్వాసం లేని పరో సైన్యము, దేవుడు లేక విశ్వాసం లేక ఏమైరి, మునిగి చచ్చిరి. హలో, అప్పుడు వారికి ఏమొచ్చింది? మనకు ఏదో పాటగారు చెప్పారు పాట పాడాలి కదా, ఏదో పాటగారు చెప్పారు, లేకపోతే వాక్యం, లేకపోతే ఏంటి ప్రార్థన అయిపోయింది నెక్స్ట్ పాట, అప్పుడే పుస్తకాలు తీస్తారు ఏదో ఒక పాట పాడతారు. ఆ పాటను ఊహించడం లేదు, ఆ పాటలో నీకు దేవుడు చేసిన మేలు గురించి గుర్తుండదు, ఏముండదు, ఏదో ఒకటి. ఇప్పుడు చెప్పండి, ఆ పాట దేవునికి మహిమ రప్పిస్తుందా? మీరు ఈ పాడిన పాటకి స్టేజ్ మీద కుర్రాలు, స్టేజ్ షో పైన, స్టేజ్ షోలో మగవాళ్ళు ఆడవాళ్ళు పాడిన పాటకి ఏదైనా తేడా ఉందా? సినిమా పాటలు, రికార్డింగ్ డ్యాన్స్లో పాడిన పాటలు, మనం పాడిన పాటకి ఏదైనా తేడా ఉందా? సేమే కదా, వారు పుస్తకం తెస్తున్నారు పాడుతున్నారు, మనము పుస్తకం తెస్తున్నాం పాడుతున్నాం. హలో, ఏజ్లోడు ఎవరు చెప్పలే. హలో, దేవుడు నీకు చేసిన విడుదల నువ్వు చూస్తే, దేవుడు నీకు విశ్వాసములో నడిపించింది నువ్వు చూస్తే, దేవుడు నీ సత్వ సామ్రాజ్యాన్ని నీ ముందు కూల్చివేసింది చూస్తే, దేవుడు నీ కొరకు చేసిన మేలును గుర్తొస్తే, దేవుడు నీ పట్ల చేసిన దయ కనిపిస్తే, దేవుడు నిన్ను సంరక్షించిన విధానం చూస్తే, దేవుడు నీ కొరకు ఏర్పరిచిన కుటుంబాన్ని చూస్తే, దేవుడు నీ కొరకు చేసిన ఒక్కొక్క విషయం చూస్తే నీకేం వస్తుంది? పాటలు ఆటోమేటిక్ వస్తుంది. అది తర్వాత పాట వస్తే కదా ఆరాధన వచ్చేది, పాట లేకుండా ఇంకేం ఆరాధన? హలో, ఒక సంఘంలో జరిగిన విషయం ఏం జరిగిందో తెలుసా? ఒక సంఘంలో మొత్తం ముసలోలే, ఒక అమ్మాయి, ఒక చిన్న పాప ఏం చేసిందో తెలుసా? మరణ సమయంలో పాడిన పాట పాడారు, ముసలోళ్ళందరూ చప్పట్లు కొట్టి మాపేశారు. ముసలోళ్ళందరూ చప్పట్లు కొట్టి మాపేశారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి అందరికి భయం వేసింది, సావు పాట పాడారు కదా, మా లిస్ట్ ఏమైనా వస్తుందేమో, మేమేమో చచ్చిపోతామేమో అనే భయం. కానీ ఆ పాడిన పాప ఏం చేసింది తెలుసా? ఆ మరణ పాటను ప్రారంభించి ఆత్మలో ఆరాధించడం మొదలెట్టింది. ఆత్మలో ఆరాధించడం మొదలెట్టేసరికి అంతసేపు పాట పాడలేని ఈ ముసలోళ్ళు కూడా ఏం చేయడం మొదలెట్టారు? ఆ పాటను ధ్యానించడం మొదలెట్టారు. ఆ పాటలో దేవుని యొక్క శక్తి ప్రకటించింది. అక్కడ కూర్చున్న అందరూ ఆత్మశక్తితో ఆరాధన చేసి ఆ మరణమన్న భయాన్ని చంపించేశారు.
లో పాట పాడేది దేనికి తెలుసా? నీ నీకు కలిగిన భయాన్ని ఏం చేయడానికి? నీ ముందు భయం చచ్చింది చూచినప్పుడే నీకు పాట రావాలి. హలో, ఇక్కడ మోషేయు ఆ 15వ అధ్యాయం మొత్తం చదివితే ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆట పాట డ్యాన్సు ఆరాధన అన్నీ రావడానికి కారణమేంటి? వారి కంటి ముందే వారికి ఏం చేసింది? అద్భుతం కనిపించింది. పాటలకి కావాల్సిన శరణం కూడా ఆటోమేటిక్. ఆ 15వ అధ్యాయం ఒకసారి చదవండి, ఎక్కడ పాట రాసిన తీరు ఒకసారి చూడండి. 15వ అధ్యాయం మొదటి వచనం చదివితే, నేను దేవునికి మహిమ పరుచుతాను, నేను దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తాను. కారణమేమనగా నా ముందుగానే గొర్రములన్నింటినీ కూడా నీవేం చేసితివి? విసిరితివి. గొర్రాన్ని నడిపించిన వారందరినీ నీ విసిరితివి. నా బలము దేవుడవుచున్నాడు, అందుకే నేను పాట పాడుతా. నా బలం నా దేవుడై ఉన్నది కాబట్టి, నా రక్షణ నా దేవుడై ఉన్నది కాబట్టి నేను దేవునిని స్తుతిస్తా. హలో, మనం పాట పాడేది దేనికి? మీరు చెప్పినట్టుగా దేవునికి మహిమే. ఓకే, రెండోది నీ భయం పోవాలి. మూడోది ఆ పాట నీకు అనుభవం అయి తీరాలి. అందుకే నేను దయతో వినయంతో మీ కాళ్ళు పట్టి చెప్తున్నాను, మీకు అనుభవం లేని, మీ జీవితానికి అనుభవం లేని పిచ్చి పిచ్చి పాటలు పాడకండి. నీ హృదయాన్ని నీ ఆత్మను స్పర్శించలేని పిచ్చి పిచ్చి పాటలు వేస్ట్, పనికిరాని పాటలు. నీ కంటిని తడపని, నీ కంటిలో కన్నీరు తెప్పించని పాటలు వేస్ట్. దానికన్నా సినిమా పాటలే. హలో, ఆరాధనలో ఏ పాట పాడాలి? ఏ పాట నీ ఆత్మను కదిలించింది? ఏ పాట నీ కంటిని తడిపించింది? ఏ పాట నీ ఆత్మలో అభిషేకాన్ని రప్పించింది? అలాంటి పాటలు పాడండి. ఏ పాట నీకు అనుభవంగా ఉంది అలాంటి పాట పాడండి. హలో, ఎందుకు ఇది పట్టుకుంటా నాకు తెలియట్లేదు. పాటలు పోటీ కాదు, ఏదో అడ్డదిడ్డంగా పాటలు పాడడం కాదు. ఒక విషయం తెలుసుకో, మనం పాడిన పాట ఎవరికి మహిమ కలగాలి? నిజంగా చెప్పండి, మనం పాడిన పాట దేవునికి మహిమ, మనకి మహిమ? పాడిన మనకే మహిమ, దేవునికే మహిమ లేట్లే. అందుకే వండర్ వండర్గా పాడతారు. పాడిన వాళ్ళు కూడా ఎవరికి తెలియలేని పాట పాడతారు. ఎవరికి తెలియలేని పాట పాడారా, దాని అర్థం ఏంటో తెలుసా? మహిమంతా ఆ మనిషికి రావాలి, ఇంకెప్పటికి వెళ్ళకూడదు. దేవునికి కూడా వెళ్ళకూడదు. హలో, అందరికీ తెలిసిన పాట పాడితే అందరూ ఏం చేస్తారు? అందరూ కలిసి పాట పాడతారు. అందరూ కలిసి పాట పాడినప్పుడు ఆ పాట అందరికీ అనుభవంగా మారుతుంది. ఆ పాట అందరికీ విడుదల కలిగిస్తుంది. ఆ పాట అందరికీ ఏం చేస్తుంది? హృదయములో కదిలింపు దయచేస్తుంది. ఆ పాట అందరి కంటిని ఏం చేస్తుంది? ఆ కన్నీరుతో తడుపుతుంది. హలో, కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని వేదన కలిగిన స్థితిగతుల్లో, ఒక చరణం అయితే ఒక చరణం, ఒక పల్లవి అయితే ఒక పల్లవి పాడితే నీ కంటిలో నుంచి కన్నీ రాగదు. ఉందా అనుభవం? ఎవరు చెప్పలే? ఉందా అనుభవం? అది పాట, అది. కొన్ని పాటలు పాటలు వేస్తే కొందరికి ఊపు వస్తుంది, కొందరికి ఏమవుతుంది? ఊపు, డ్యాన్స్ ఊపులు వస్తుంది, కాళ్ళు చేతులు ఆడిస్తారు. ఎందుకు ఆడిస్తున్నారు? ఆ పాట వాళ్ళకి అనుభవం కాదు కాబట్టి కాదు, ఆ పాటకు వచ్చిన బీటే వాడిని ఏం చేసి ఇస్తున్నారు?
ఆడు రాజా ఆడు. హలో. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మన సంఘాల్లో మన ఆరాధనలో పాడిన పాటను కొద్దిగా పరిశోధించండి. నీ ఆత్మను తాకని పాట పాడొద్దు. నీ కంటిని కన్నీరుతో తడపని పాట పాడి వేస్ట్. నీ ఆత్మలో తడపని పాటలు పాడొద్దు. పాడిన పాట ద్వారా సంఘములో ఉన్న సభ్యులు అభిషేకం పొందకపోతే ఆ పాట పాడొద్దు. హలో, పాట పాడడానికి ట్యూన్ ఏం అక్కర్లే. మోషే ఈ పాడిన పాటకి ట్యూన్ ఏమైనా ఉందా? మనందరికీ పుస్తకాలు కావాల్సిన కారణం ఏంటో తెలుసా? ట్యూన్ తప్పిపోతామేమో, ఇదే మన బాధ. ఏ తప్పిపోతావు? ట్యూన్ తప్పిపోతావు. మోషే నిర్గమకాండం 15:1-2 నుంచి చదివితే ఆ పాటకి ఏమైనా ట్యూన్ ఉందా? మరి ఎలాగా పాట పాడారు? ఎవరు చెప్పలే. మరి ఎలాగా అంటే ట్యూన్ లేకుండా కూడా ఏం చేయవచ్చు? మీరందరూ విన్నదేంటి? ట్యూన్ ఉంటేనే ఏమవుతుంది? ఇది సినిమా నుంచి వచ్చింది, లోకం నుంచి వచ్చింది. అందుకే ఏం కావాలి? డప్పు కావాలి, తర్వాత ఏం కావాలి? డ్రమ్ము, డోలకు, ఇంకేం కావాలి? చిలికి చిలుకు అన్నీ కావాలి. దేనికి? బీటు రావడానికి. అందుకే కదా సినిమా పాటలు బీటు మార్చండి బాయ్, డప్పు మార్చండి బాయ్. దేనికి? ప్రజల్ని ఊపడానికి. హలో, దేవుని సంఘంలో పాట పాడేది ప్రజల్ని ఊపించడానికి కాదు. అందుకే ఈరోజు రాత్రి వేళ ఇవాటి నుంచి మీరు పాడే పాటను ఒకసారి దేవునికి అడగండి. దేవా, ఈ పాట పాడడం వలన మహిమ నీకు వస్తున్నదా దేవా? హలో. అందుకే ఆ చదివిన అధ్యాయం మీరు చూస్తే, అధ్యాయం మొత్తం మీరు చదివి చూడండి, ఆ పాట మొత్తం ఏంటి? వారి జీవిత అనుభవం, వారికి కలిగిన మేలు, వారికి కలిగిన సంరక్షణ, వారిలో నుంచి భయం పోయిన అనుభవం, వారు రక్షణను చూచిన విధానం, వారు విశ్వాసంలో ప్రయాణం చేసిన విధానం, వారిని దేవుడు నటిపించే నాయకత్వం. ట్యూన్ లేని పాటలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. హలో, ట్యూన్ లేని పాటలకు. హలో, ఎవరు పాట పాడారు? ఎందుకు విశ్వాసులు పాడలేదు? హలో, పాట పాడేవారికి కూడా కొన్ని యోగ్యతలు ఉండాలి. రక్షణ లేకుండా, సరిగ్గా జీవించకుండా, ఆత్మాభిషేకం పొందకుండా అటదిడ్డంగా తిరిగిన వాళ్ళు వచ్చి పాట పాడితే ఎలా ఉంటుంది? హలో, పాట ప్రారంభించింది మోషే కారణమేంట తెలుసా? నాయకత్వం గురించి బాగా తెలిసినవాడు, దేవుని గురించి బాగా తెలిసినవాడు, అభిషేకం గురించి బాగా తెలిసినవాడు, రక్షణ గురించి సరిగ్గా తెలిసినవాడు, దేవునితో సహవాసం గురించి సరిగ్గా అర్థం కలిగినవాడు. అందుకే ఆయన పాట పాడేసరికి ప్రజలు ఆయన పొందుకున్న అభిషేక వేదతలోకి పాటల మూలంగా కలిశారు. హలో, మనం పాడే పాట ప్రజలను దేవునితో కలపాలి. ఎవరు ఏం చెప్పట్లే, నాతో ఉన్నారా లేదో నాకు తెలియట్లేదు. హలో, మనం పాడే ప్రారంభించే పాట ప్రజలను ఎవరితో కలపాలి? ఇప్పుడు నాకు జవాబు చెప్పండి, మనం పాడిన పాటలు దేవునితో ప్రజల్ని కలుపుతున్నాయా? మనం ఎలాగైతే మనం పాడిన పాట దొంగ పాట కదా. అందుకే కొందరు చెప్పింది నాకు పాట రాదండి, నా పాట. హలో, ఈరోజు రాత్రి వేళ ఈ ఆరాధన ముగించే ముందు దేవుని సన్నిధిలో ఒక్క నిబంధన తీసుకొని చెప్ప, దేవా నా ఆత్మను తాకే ఒక్క పాట నాకు ఇవ్వండి దేవా.
నా జీవిత అనుభవం అయ్యా, ఒక్క పాట నాకు ఇవ్వండి దేవా. నా జీవితాన్ని దేవ అనుభవించిన దేవుడు నాకు నడిపించిన విధానం, నా జీవిత అనుభవాన్ని మార్చే ఒక్క పాట, ఆ ఒక్క పాట దొరికితే చాలు. నీకు ట్యూను ఏం అక్కర్లే, పుస్తకాలు ఏం అక్కర్లే, ఆత్మలో నువ్వేం చెయ్యొచ్చు. మనం ఆత్మలో పాడం, ఆత్మలో ఎవరు చెప్పలే, ఆత్మలో పాటలు పాడేది ఎప్పుడైనా విన్నారా? ఎవరు ఏం చెప్పలే. పాటల ఆత్మలో రావాలంటే పాట నీ జీవిత అనుభవమై తీరాలి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఎక్కడ మోషే పాట ప్రారంభించడానికి, హలో, అందరికీ పాటలు పాడడానికి అవకాశం లేదు సంఘంలో. ఇది పాటల పోటీ కాదు. పాట పాడాల్సిన వ్యక్తి ఆత్మాభిషేకంతో నిండిన వాడై ఉండాలి. దురాత్మ పడిన దురాత్మతో జీవించిన మనిషి చేతికి పాటల పుస్తకం ఇచ్చి ఒక పాట పాడండి అంటే ఆ పాటల ద్వారా ఎవరు బయటకు వస్తాయి? సిగరెట్ తాగి మందు తాగి నచ్చినట్టుగా తిరిగినోడు పాట పాడు, దేవుణ్ణి స్తుతించుడి. ఎవరు వ్యాపరిస్తాయి అందులో నుంచి? పాడేది దేవునికి స్తుతించుడే, కానీ అందులో నుంచి బయటకు వచ్చేది ఎవరు? ఇంకెందుకు చర్చిలో ఉన్నాను డ్యాన్స్ చేయరు? దురాత్మ పాట పాడితే మరి చర్చిలో ఉన్న వాళ్ళు ఎందుకు అటదిట్టంగా పిచ్చి పిచ్చిగా గెంతరు? అందుకే పాటలు ఎవరు పాడాలి? ఆత్మాభిషేకం పొంది దేవునితో కలిసి జీవించిన వారే పాట పాడాలి. అందుకే పాట ఎవరు ప్రారంభించారు? దానితో ఏం చేశారు? ప్రజలు కలిసి వచ్చారు, అవునా కాదా? చివరి మాట చెప్పి ముగించేస్తాను, హలో, కలిశారా కలవలేదా? మీరు ఈరోజు కూర్చొని ఆ అధ్యాయం మొత్తం చదివి చూడండి, ప్రజలు కూడా వాటితో ఏం చేశారు? కలిసి కలిసి గాన ప్రతిగానం, గాన ప్రతిగానం అంటే అయ్యగారు పాడితే అదే చరణాన్ని ఈ విశ్వాసులు కూడా వెనక్కి చేశారు. హలో, అప్పుడు ప్రజల మధ్య ఏమొచ్చింది? ఐక్యత వచ్చింది. తర్వాత చదివితే మనం చూడగలిగిన మాట ఏం తెలుసా? 15వ అధ్యాయము దాని 20వ వచనం చదివితే, చదవమ్మా 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరుడు ప్రవర్తియగు మిర్యాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురులతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. హలో, చాలు, అక్కడ చదివిన మాట మీరు చూసారా? ఇప్పుడు వాయిద్యాలు వాయించింది ఎవరు? హలో, తంబుర వాయించింది ఎవరు? మిరియం. ఎవరామి? అక్కడే రాసుంది ప్రవక్తురాలు. హలో, ప్రవచన వరం కలిగినామి, లేకపోతే అభిషేకంతో నిండినామి, లేకపోతే దేవునితో సహవాసం కలిగి జీవించినామి. హలో, ఉన్నారా నాతో కలిసి? పాట పాడింది అభిషేకం పొందినోడు, వాయిద్యం వాయించింది ఎవరు? స్త్రీలు కాదు, ప్రవచనం చెప్పినామి మిరియాము. హలో, అందరికీ వాయిద్యాలు వాయించడానికి ఏం చేయకూడదు? చర్చిల అవసరం ఇవ్వకూడదు. హలో, ప్రవచనం చెప్పిన ఆమె కానీ
పాట పాడితే ఎలా ఉంటుంది, వాయిద్యం వాయిస్తే ఎలా ఉంటుంది చెప్పండి నాకు ఒకసారి. మన చర్చిల్లో వాయిద్యాలు వాయించేది ఎవరు? మరి ఎలాగ ఆరాధన వచ్చేది? అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. ప్రియ దేవుని ఒక బిడ్డలారా, ఈ ఇస్రాయేల్ ప్రజలకి పాట ఎప్పుడు వచ్చింది? హలో, వారి జీవిత సమస్యలో దేవుడు వారిని దాటించిన తర్వాతే వారికి ఏం చేసింది? పాట వచ్చింది. ఏసయ్యని నమ్మిన వారు ఎప్పుడు పాట ఎప్పటి నుంచి పాట ప్రారంభించాలి? నీ జీవిత అనుభవంలో దేవుడు నిన్ను విడుదల పరిచిన విధానం చూచినప్పుడు నువ్వేం చేయాలి? ఇది సంఘంలో పాడే పాటలు. మాటలు ముగించాలని కోరుచున్నాను. హలో, నాయకత్వంలో ఉన్న మోషే ప్రజల్ని నడిపించిన విధానం చూసారా? ప్రజలకి ఆరాధన నేర్పించిన విధానం చూసారా? పాటలు పాడాల్సిన విధానం నేర్పించేది చూసారా? వాయిద్యాలు వాయించాలని విధానం నేర్పించేది చూసారా? చివరి మాట, హలో, ఆత్మాభిషేకంతో నింపిన సేవకుడు కానీ పాట నేర్పిస్తే, పాట పాడితే, వాయిద్యాలు వాయించేస్తే సంఘం ఏమవుతుంది? ఇప్పుడు అర్థమైందా ఎందుకు మన సంఘాల్లో ఆత్మశక్తి దిగట్లే? ఇప్పుడు అర్థమైందా ఎందుకు మన పరిచర్యలో లేకపోతే మన పాటల పరిచర్యలో ఆత్మశక్తి దిగలేని కారణం అర్థమైందా? ఎందుకంటే పాడిన వాడే ఆత్మశక్తిని అడ్డగించినవాడు, వాయిద్యం కొట్టేవాడే ఆత్మశక్తిని అడ్డగించినవాడు, మైక్ పట్టుకున్నవాడే ఆత్మశక్తిని అడ్డగించినవాడు. అలాంటి వాళ్ళు పాడితే ఏం ఆత్మాభిషేకం నిండిది? అలాంటి వారు పాడితే పాడిన పాటల ద్వారా ప్రజలకి కన్నీరలకు వస్తుంది. ఆ పాటలు పాడిన వారు ఉంటే ప్రజల ఆత్మకు హృదయానికి ఆత్మ ఎలా స్పర్శిస్తుంది? అలాంటి వారు పాట పాడకపోతే ప్రజలకి చప్పట్లు కొట్టే బుద్ధిలకు వస్తుంది. అలాంటి వారు పాటలు పాడకపోతే ప్రజలకి ఆరాధించడానికి ఎలాగ ఓపికలిగింది? అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. ఈరోజు రాత్రి వేళ నీ నాయకత్వాన్ని నీ ఈరోజు ఏం చేసుకోవాలి? సంఘములో, ఇంటిలో, కుటుంబములో, సేవలో సరిగ్గా చేసి తీరాలి. ప్రజలను ఆత్మశక్తిలో చంపేవారు కాకూడదు, బతికించేవారుగా మార్చు. నీ పరిచర్య ద్వారా ప్రజలు దురాత్మను బయటికి రుజువుపరిచేటట్టుగా ఉండకూడదు, దేవుని ఆత్మను రుజువుపరిచేటట్టుగా ఉండాలి. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా, ఎంతకాలం మీరు మేము పాడిన పాటలు, ఎంతకాలం మేము అనుకున్న ట్యూన్లు, ఎంతకాలం మేము పట్టుకున్న పాటల పుస్తకాలు, దేవా, వాటిల ద్వారా ప్రజలకి ఏ ఆత్మాభిషేకాన్ని అనుభవం కనబడలేదు. కానీ ఈరోజు రాత్రి వేళ ఒక నిర్ణయం తీర్చుకుంటున్నాం దేవా. మోషే పాడిన పాటల ద్వారా ప్రజలకు ఏం చేయగలిగింది? ఆరాధనలో ఒక ఐక్యత కలిగగలిగింది. అది మా ఆరాధనలో జరిగి తీరాలి, మా పాటల పరిచర్యలో జరిగి తీరాలి. మేము పాడిన పాట దేవునికి మహిమ పరిచేటట్టుగా, దేవుని యొక్క ఆత్మశక్తి దిగేటట్టుగా ఈరోజు రాత్రి వేళ మేము నాయకత్వం తీసుకుంటామని ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి దేవ వాక్యోపదేశం ద్వారా నేర్చుకోవడానికి మమ్మల్ని సహాయపరిచినందుకు వందనాలు. దేవా, ఇస్రాయేల్ ప్రజలను నాయకత్వములో సరిగ్గా నడిపించి తీసుకొచ్చిన మోషే లాంటి అభిషక్తులు ఉన్నదాన్ని బట్టి ప్రజలు ఐగుప్త దేశం విడిచిపెట్టుకోగలిగారు, ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుకోగలిగారు, ప్రజలు అరణ్యములో నడుచుకోగలిగారు. దేవా, వారి తొట్టిని పోలే, వారి జీవితం వ్యర్థం కాలే, వారి జీవిత గమ్యములో నాశనష్టాలు జరగలే.
దేవ వారిని దేవునితో కలిసి నడవడానికి దేవుని యొక్క విధులు విధానం ప్రకారంగా జీవితాన్ని క్రమపరచుకోవడానికి మోషేయు అహరోను నాయకత్వం చేసినట్టుగా మేము కూడా మా ఆత్మీయ జీవితంలో, మేము కూడా మా సంఘములో, మేము కూడా మా కుటుంబములో, మేము కూడా మాకు కలిగిన దేవ సమూహములో మంచి నాయకత్వం చేసేవాళ్ళుగా మమ్మల్ని నిలబెట్టిన దేవ దేవ మోషే యొక్క నాయకత్వం ద్వారా ప్రజలను ఎర్ర సముద్రం దాటించారు. ప్రజలను ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత ఆరాధన క్రమములోకి దేవ పాటల పరిచర్యను కొత్తగా నేర్పించిన దేవుని యొక్క సేవకుడైన మోషే ఆత్మాభిషేకంతో పాటలు ప్రారంభించి ఆత్మాభిషేకంతో ప్రజలు ఏం చేసుకున్నారో వాటిని గాన ప్రతి గానం పాడి దేవునికి మహిమపరిచి ఆ పాటలు వారి సొంత జీవిత అనుభవంగా మారింది. ఆ పాటలు వారి యొక్క ఆత్మలను కదిలింపగలిగింది. ఆ పాట దేవునికి మహిమ పరిచే విధానంగా మారింది. అంతటితో ఆగిపోలేదు. అక్కడ వాయిద్యాలు వాయించిన వారు ప్రవచనాలు చెప్పేవారిగా ఆత్మశక్తితో నిండుదల కలిగిన వారిగా ప్రజలను అభిషేకములో నింపిన వారిగా ఎర్ర సముద్రం దాటించి వారి ఆరాధన క్రమములో వారి పరిచర్య విధానములో ఆత్మాభిషేకాన్ని దింపేటట్టుగాను ప్రజలను పాడిన పాటలో దేవునిలో దేవునితో ఐక్యపరిచేటట్టుగా అలాంటి పాటలను మాకు దయచేయండి దేవ. అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చిగా అర్థపర్థం లేనిది మహిమ మాకే తెచ్చినది ప్రజలకి పనికి రానిది ప్రజలలో దురాత్మలను ప్రవహింపచేసే దేవ అలాంటి పాటలను మాలో నుంచి తీసివేయండి దేవ. అలాంటి పరిచర్యలు మాకక్కర్లే. దాని మూలంగా సంఘానికి నాశనాలే జరిగేది. దేవ సంఘానికి లాభం జరిగేటట్టుగా సంఘ బిడ్డలకు క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా దేవుని నామం ఘనపరచగలిగేటట్టుగా ఆత్మాభిషేకం దింపగలిగేటట్టుగా ప్రజలలో ఐక్యత వచ్చేటట్టుగా ప్రజలు దేవునిలో ఆ యొక్క అణిచిపోయేటట్టుగా ప్రజల్లో నుంచి భయం దూరం అయ్యేటట్టుగా ప్రజలలో విశ్వాసం పెరిగేటట్టుగా ప్రజలలో నిరీక్షణ వర్ధింప సత్యమయ్యేటట్టుగా ఉన్న పాటలను దయచేయండి దేవ. అలాంటి పాటలు పాడే దేవుని బిడ్డలను దేవ నిలబెట్టండి దేవా. ఏదో పాటలు పోటీయో, ఏదో పాటలు చూపించడానికో, ఏదో పాటల సొంతానికి మహిమ తెప్పించడానికో కాకుండా దేవా నీకు చేస్తున్నట్టుగా పాడిన పాటలు మా అనుభవంగా, పాడిన పాటలు నా విమోచన పరిస్థితిగా, పాడిన పాట నా జీవిత గమ్యాన్ని మార్చుచున్నట్టుగా ఉన్న అభిషేకముతో ఉన్న నిండిన పాటలను మాకు నేర్పించినందుకు వందనాలు. అలాంటి యొక్క నాయకత్వములోకి దేవ అనేకులు ఈరోజు రాత్రి వేళ నిర్ణయం తీసుకొని దేవ ముందుకి కొనసాగుటకు సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవ ఈ వాక్యాన్ని ఆలకించుచున్న సకల బిడ్డలతో దేవ నీ రెండో రాకడ వరకు తోడైయుందును గాక ఆమేన్. అందరికీ వందనాలు.